పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయ పదంలో నడుస్తుండడం హర్షణీయమని ఆ పార్టీ నాయకులు ఊర్క విజయ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి టౌన్ క్లబ్ వద్ద దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సంబరాలు జరుపుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లకు పట్టభద్రుల చంప దెబ్బ రాష్ట్రం మొత్తం కూడా ఈ వైసీపీ నాయకుల చంప చెల్లుమనేలాగా పట్టభద్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన దాని పట్ల పట్టభద్రులందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలతో రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఈ మార్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా ఈ వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయేంత వరకు కూడా ప్రజల్లో ఇదే మార్పు, ఇదే ఊపు, ఇదే తెలుగుదేశం క్యాడర్లో ఇదే యూనిటీతో పనిచేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తని నాయకుల్ని అందరిని అరెస్ట్ చేసి దొంగ ఓట్లతో ప్రజల్ని భయప్రాంతులను చేస్తా కార్పొరేషన్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్స్ దగ్గర నుంచి మొన్న జరిగిన టౌన్ బ్యాంక్ ఎన్నికల వరకు చేసిన దానికి తిరుపతి ప్రజలు చెప్పారు. అట్ ది సేమ్ టైం మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా వైసీపీకి పెద్ద చంపదెబ్బ. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది, ఇదే తిరిగి చేస్తాం, ఇట్లా ఇదే ఊపుతో తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం మేము. జై చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ యువతకు ఏ ఒక్క కార్యకలాపాలు చేయని ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఎలక్షన్ చారిత్రాత్మక తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చంప పెట్టు. 7-8 రౌండ్లకు గాను ఈరోజు ఈ 2000 పై చిలుకు ఈ ఇప్పటికీ అత్యధిక మెజార్టీతో ఈరోజు కంచర్ల శ్రీకాంత్ గారు ముందడుగులో ఉండడం చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. 20,000 పై చిలుకు మెజారిటీతో కావున రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుడై బూత్ దగ్గర కావచ్చు, అదే విధంగా గ్రౌండ్ లెవెల్ లో కావచ్చు, ప్రతి ఒక్కరూ తమ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఈ రోజు ఏ విధంగా తీర్పించారో రాబోయే రోజుల్లో ఇదే విధంగా జరుగుతుందని చెప్పేసి మరొక స్పష్టం చేస్తుందో